హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే ఈరోజు మునగాకుతో ఫ్రై ఎలా చేసుకోవాలో వీడియో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే చాలా పోషక విలువలు ఉంటాయి దీంట్లో. చాలా రకాలైన విటమిన్స్ కూడా ఇందులో దొరుకుతాయండి మనకు. కాల్షియం అయితే పుష్కలంగా ఉంటుంది దీంట్లో. ఎందుకు ఆలస్యం, వీడియో చూసేద్దామా? వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకే తెలుస్తుంది. మునగాకైతే ఒక లేతవి కాకుండా, అంత ముదురు కాకుండా మీడియంగా ఉండే ఆకులు ఒక 2 కప్పులు అండి కడిగి అలా కుక్కర్లో విజిల్ పెట్టాను, 3 విజిల్ పెట్టాను. దీంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎక్కువేమి ఉండవు. అలా ఒక 3 విజిల్స్ పెట్టాను. పక్కన విజిల్ పెట్టేసుకొని మనం తాలింపు వేసేసుకోవడమే. ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి తాలింపు కోసం. అలా మునగాకుని ఎండబెట్టుకొని పొడైనా చేసుకోవచ్చు అండి, పప్పు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా వెరైటీస్ ట్రై చేయండి. అలా తాలింపులకి ఏవేవి అవసరమో అవి వేసుకున్నాం. శనగపప్పు, కొంచెం ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు. అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలా వేసేసుకున్నాను. ఒకటి 10 మినిట్స్లో అయిపోతుందండి ఫ్రై. మనం పప్పుచారులో కానీ దేంట్లోనైనా వేడివేడి అన్నంలో కూడా డైరెక్ట్గా తినేయచ్చు. చూసారా, ఒక 3 విజిల్స్కి అలా. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. మనం వేసుకున్నట్లయితే వాటర్ వేస్టేజ్, దాంట్లో అన్ని విటమిన్స్ మినరల్లో వెళ్ళిపోయి ఉంటాయి కదా. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. కొన్ని పల్లీలను, ఒక 5 ఎండుమిర్చిను, వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్. చూసారా, ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ ఉంది కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. ఆ ఆకులోనే అంతా పీచుకోవాలన్నట్లుగా. ఆనియన్స్ కూడా ఎర్రగైపోయాయి కదా, కొంచెమే సాల్ట్ వేశాను. ఎందుకంటే కుక్కర్లో వేసేటప్పుడు కొంచెం రాళ్ళుకు వేసుకున్నానండి కాబట్టి. మనం ఆనియన్స్లోకి మరీ పించ్ ఆఫ్ సాల్ట్ వేశాను. పసుపు, సాల్ట్ వేసి అలా ఎర్రగా వేగిన తర్వాత ఈ ఆకు కలిపేయడమే, అంతేనండి. అలా బరకగా పట్టేసుకున్నాను. మిక్సీకి వేసిన తర్వాత వీడియో తీయలేకపోయానండి, మిస్ అయ్యింది. అంతా అలా మిక్స్ చేసుకున్న కారంని దాంట్లో వేసి యాడ్ చేయడమే. చూసారా, ఎంత సింపుల్ కదా. ఇంకెందుకు, ట్రై చేయండి, చాలా మంచిదండి. వీక్లీ 2 టైమ్స్ తప్పకుండా తినండి ఫ్రెండ్స్, చాలా హెల్దీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉండిందండి. ఇదండి వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.